పేద ప్రజల కోసం ప్రభుత్వం నిర్మించే ఇల్లు పూర్తయ్యే నాటికి కరెంటు, తాగునీరు, డ్రైనేజీ సౌకర్యాలు ఖచ్చితంగా కల్పించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిరుపేదల కోసం ప్రభుత్వం నిర్మించే ఇళ్లలో మౌలిక సౌకర్యాల కల్పన అత్యంత కీలకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి కరెంటు, తాగునీరు, డ్రైనేజీ సౌకర్యాలు ఖచ్చితంగా కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల లబ్ధిదారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి నిర్ణీత దశకు రాగానే వాటికి కరెంటు కనెక్షన్లు ఇవ్వాలని సీఎం సూచించారు. కోర్టు వివాదాల వల్ల ఇళ్ల నిర్మాణం నిలిచిపోయిన చోట్ల ప్రత్యామ్నాయాలను వెంటనే చూడాలని ఆదేశించారు. కోర్టు కేసులు పరిష్కారం కాని చోట వెంటనే ప్రత్యామ్నాయ స్థలాలు చూసి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ ప్రగతిని అధికారులు సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. టిడ్కో కాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం 6,435 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని తెలిపారు. అధికారులు క్రమం తప్పకుండా ఆయా లేఅవుట్లకు వెళ్లి ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలిస్తున్నారని చెప్పారు. డిసెంబర్ నెలలో 4 సార్లు లేఅవుట్లను పరిశీలించామని తెలిపారు. ఇళ్ల నాణ్యతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వివరించారు. అన్ని లేఅవుట్లలో 4 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనికి అవసరమైన ల్యాబ్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్టు వెల్లడించారు.